हेलो फ्रेंड्स, वेलकम टू संध्यास किचन। मन चूडबोम खम्मन चिंतपंड रसम। मन इला रसम चेसी पेट्टुकुंटे गनुक पक्कन मन की एदैना फ्राई उंटे मन की तेलियकुंडाने चाला अन्नम तिनेस्तू उंटाम। मरी मीकु क्ले पॉट लो चेसी चूपिस्तानंडी। इदि चाला चाला टेस्टीगा उंटदि। फस्ट मन కొంచెం చింతపండు ఒక గిన్నెలో వేసుకుని 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో అప్పుడప్పుడు హెయిర్, దుమ్ము, చెత్త చెదారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే చింతపండు నీట్గా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ మీరు పక్కన పెడితే కనుక చింతపండు మంచిగా నానుతుంది. ఇప్పుడు క్లే పాట్ తీసుకుని అందులో ఒక పచ్చిమిరపకాయ, ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కళ్ళుప్పు అంటాం కదా అది వేసుకున్న తర్వాత. కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇలా పిసుక్కుంటూ మనం మిక్స్ చేసుకుంటే కనుక అన్ని ఫ్లేవర్స్ రసంలోకి మంచిగా దిగుతాయి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వెళ్ళి మనకి రసం చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ అలా పిసుక్కున్న తర్వాత మనకి రసం ఎంత కావాలో దాని ప్రకారం వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను క్లే పాట్ నిండా వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మనం దీన్ని పెట్టుకుని, మూత పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ వరకు, బాయిల్ అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిపోతే మనకి రసం ఈ విధంగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం పక్కన ఒక స్టీల్ గిన్నె పెట్టుకుని ఇలా ఒక ఫిల్టర్ లాంటి తీసుకుని ఫిల్టర్ అవుట్ చేసేస్తే ఉల్లిపాయ ముక్కలు ఇంకా చింతపండు అంతా కూడా వచ్చేస్తుంది. మనం దీన్ని జ్యూస్ లాగా కూడా తాగొచ్చు. ఈ విధంగా మనం చేసుకుని రసాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు క్లే పాట్ ఒకసారి క్లీన్ చేసుకుని అందులో ఈ రసాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేద్దాం. పక్కన ఇంకొక స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి తక్కువ అనిపిస్తే. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇలా ఎండుమిరపకాయలని బాగా ఫ్రై చేసుకోండి. మనం రసం ఎలా చేసుకున్నా కానీ ఈ తాలింపు మెయిన్. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా ఫ్రై అవనివ్వండి. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇంకా వెల్లుల్లిపాయని బాగా దంచుకోండి. అంటే మనం కచ్చపిచ్చ దంచుతాం కదా, అలా కాకుండా మెత్తగా దంచితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా వేసుకుని ఒక 2-3 నిమిషాలు అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ఫైనల్గా ఇక్కడ కొంచెం హింగ్ కూడా యాడ్ చేస్తున్నామండి. అది 1/4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరి తాలింపు అనేది చాలా మెయిన్, ఇది గుర్తుపెట్టుకోండి. రసంలో మనం ఇక్కడ జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. అంటే 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు. మరి జీలకర్ర వేసేటప్పుడు మనం వేడివేడి ఆయిల్లో మాత్రం వేస్తేనే ఆ ఫ్లేవర్ మనకి మంచిగా వస్తుంది. ఇవన్నీ వేసుకుని 2-3 నిమిషాలు బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రసంలో ఈ తాలింపును మనం వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆయిల్స్ యాడ్ చేస్తున్నామండి. ఇక్కడ అది ఆప్షనల్. ఇలా మనం రసంలో తాలింపు వేసేయగానే వెంటనే మూత పెట్టి దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇలా తాలింపు వేయగానే మూత పెట్టకపోతే ఫ్లేవర్ బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో వేసుకుని గార్నిష్ చేసుకుంటే మన రసం రెడీ అయిపోతుందండి. మనకి కావాలంటే ఇది సూప్ లాగా తాగొచ్చు, లేకపోతే అన్నంలో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.